అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సాఫ్ట్వేర్ టు ఫార్మర్ అగ్రికల్చరల్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు విషయానికి వస్తే న్యూ క్యాస్టిల్ డిసీజ్. సో ఏమిటి అంటే కొక్కెర తెగులు అండి తెలుగులో. సో ఈ న్యూ క్యాస్టిల్ డిసీజ్ అనేది పారామిక్స్ అనే వైరస్ వల్ల రావడం జరుగుతుంది. ఈ కొక్కెర తెగులులో 4 స్టేజెస్ ఉంటాయండి, అంటే 4 రకాలుగా ఈ వ్యాధి అనేది నిర్ధారించడం జరిగింది. సో ఏమిటి అంటే అవి విస్ట్రోట్రోపిక్ వెలోజెనిక్ న్యూ క్యాస్టిల్ డిసీజ్ వివిఎన్డి. ఇది ఎక్కువగా కోళ్ళల్లో రావడం జరుగుతుందండి, టర్కీ కోళ్ళల్లో, ఇంకా వేరే ఇతర జాతి పక్షులైనటువంటి మనం పెంచుకునే బాతులు కానివ్వండి, ఇంకా గిన్నె కోళ్ళు కానివ్వండి, వీటిల్లో చాలా అరుదుగా రావడం జరుగుతుంది. ఈ వివిఎన్డి అనేది వచ్చినప్పుడు ఏంటంటే కోళ్ళు ఎక్కువ శాతం మరణాలు సంభవించడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎన్వీఎన్డి, అంటే న్యూరోట్రోపిక్ వెలోజెనిక్ న్యూ క్యాస్టిల్ డిసీజ్. అంటే ఇది కూడా కోళ్ళలో ఎక్కువగా రావడం జరుగుతుంది. అదే మాదిరిగా టర్కీలో కూడా ఎక్కువగా కనపడుతుంది ఈ డిసీజ్. ఈ డిసీజ్ కూడా కోళ్ళకి చాలా హార్మ్ఫుల్. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాసర్జెనిక్ న్యూ క్యాస్టిల్ డిసీజ్. సో ఈ డిసీజ్ కూడా కోళ్ళకి అంత అపాయం కాకపోయినా ఏంటంటే దాని కోళ్ళలో ఉండే ఇమ్యూనిటీ పవర్ ద్వారా కోడి అనేది రికవర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ మ్యాసర్జెనిక్ న్యూ క్యాస్టిల్ డిసీజ్ వచ్చినప్పుడు, అదే మాదిరిగా ల్యాంటోజెనిక్ న్యూ క్యాస్టిల్ డిసీజ్ వచ్చినప్పుడు కూడా కోళ్ళకి కోళ్ళలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ ద్వారా ఎక్కువ శాతం రికవర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ మ్యాసర్జెనిక్ ల్యాంటోజెనిక్ న్యూ క్యాస్టిల్ డిసీజెస్ ఏమిటంటే ఎక్కువ వయసు ఉన్న కోళ్ళల్లో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అందుకని అవి కొంచెం హ్యూమినిటీ పవర్ ద్వారా మనం ఇచ్చే మెడిసిన్ ద్వారా రికవర్ అయ్యి దానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో వివిఎన్డి కానీ ఎన్వీఎన్డి కానీ అట్లా కాదండి. సో అవి వచ్చినాయంటే కోళ్ళు ఎక్కువ శాతంలో మరణించడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కొక్కెర తెగులు ఎలా వ్యాపిస్తుంది అంటే, సో ఆ యొక్క రెట్ట ఏదైతే ఉంటుందో కోడి రెట్టలో కానివ్వండి, ఆ చుట్టూ ఉన్న డస్ట్ కానివ్వండి, సుమారుగా దగ్గరగా ఆ వైరస్ పారామిక్స్ అనే వైరస్ 12 నెలల పాటు బ్రతికి ఉండడానికి అవకాశం ఉంది. సో దీన్ని మనం అంతం చేయాలి అంటే ఈ వైరస్ ని క్రిమిసంహారక మందులు కానివ్వండి, ఫార్ములిన్, బయో బూస్టర్, ఫినాయిల్ లైక్ యాసిడ్, లైక్ ఇంకా వచ్చేసరికి వేడి ద్వారా అయితే 60 డిగ్రీస్ సెల్సియస్ దగ్గర మనం వేడి చేస్తే, ఆ వేడి అనేది గ్యాస్ బర్నర్స్ ద్వారా చూపిస్తే 30 నిమిషాల్లో ఆ క్రిమిని సంహరించవచ్చు. ఇంకా న్యాచురల్ గా అయితే మన షెడ్లు ఎక్కువ శాతం ఎండ పడేలాగా చూసుకున్నా కానివ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆ ఎక్కువ సన్లైట్ పడినా కానీ ఆ క్రిమి అనేది చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ వ్యాధికి ఇంగ్లీష్లో ఎటువంటి మెడిసిన్ లేదు, ప్రివెన్షన్ మాత్రమే ఉంది. సో ప్రివెన్షన్ కూడా న్యూ క్యాస్టిల్ డిసీజ్ వ్యాక్సినేషన్ మాత్రమే ప్రివెన్షన్. అది చిన్నపిల్లలప్పుడు మనం 7th డే 14th డే వేస్తాము, అట్లాగే 2 మంత్స్ తర్వాత ఆర్డీ ఇంజెక్షన్ అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మన నాటుకోళ్ళల్లో. సో బ్రాయిలర్ కోళ్ళల్లో వచ్చేసరికి ఏం చేస్తారు అంటే లసోటా వేస్తారు, లసోటా వ్యాక్సిన్ డబుల్ డోస్ వేసేసి అవి మార్కెటింగ్ వెళ్ళడానికి ఒక 10 రోజుల ముందు ఏంటంటే న్యూ క్యాస్టిల్ డిసీజ్ కిల్డ్ వైరస్ అనేది వాళ్ళు వ్యాక్సినేషన్ కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్, డిపెండ్స్ ఆన్ టైం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ మాదిరిగా ప్రివెన్షన్ అనేది ఇంగ్లీష్ మెడిసిన్ ద్వారా చేసుకోవడం ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి హోమియోలో ఆర్సెనికం ఆల్బమ్ 200 అండ్ పవర్ దొరుకుతుందండి. అదే మాదిరిగా
మెర్కిసాల్ అని హోమియోలోనే దొరుకుతుంది, ఇది కూడా మెడిసిన్. సో ఈ రెండు కలిపి వేయకూడదు. సో ఆర్సినికం ఆల్బమ్ మార్నింగ్ 5 డ్రాప్స్ వేసిన తర్వాత కోడికి ఒక 1 అవర్ డిలే, 1 అవర్ తర్వాత, 1 గంట తర్వాత మెర్కిసాల్ అనేది ఒక 5 డ్రాప్స్ వేయాలి. అదే మాదిరిగా సాయంత్రం కూడా వేయాలి. సో సెకండరీ బ్యాక్టీరియల్ డిసీజెస్ రాకుండా ఏదైనా యాంటీబయాటిక్ ఇంజెక్షన్ చేసుకోవడం మంచిది. సో నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఆక్సిటెట్రాసైక్లిన్ లాంగ్ యాక్టివ్ అని దొరుకుతుందండి. దాన్ని ఇప్పుడున్న ఈ సీజన్కి ఈ టైంలో బెస్ట్ సూటబుల్ యాంటీబయాటిక్ అది ఇంజెక్షన్స్లో సెకండరీ బ్యాక్టీరియల్ డిసీజెస్కి మాత్రం ఇప్పుడున్న సీజన్కి, నాట్ ఆల్ ద టైమ్, అన్ని సందర్భాల్లో కాదు. సో ఎందుకంటే లాంగ్ యాక్టివ్ అంటే ఎక్కువ టైం అనేది యాక్టివ్గా పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎంత చేయాలి అంటే 0.5 ml చొప్పున రోజుకు ఒక్కసారి మాత్రమే ఈ ఇంజెక్షన్ అనేది చేయాల్సి ఉంటుంది. 0.5 ml. సో ఇలా 1 డే మొత్తం చేయాలి. కోడి తినదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఈజీగా డైజెషన్ అయిపోయే మేత అనేది పెట్టాలి. అదే మాదిరిగా మల్టీవిటమిన్ మినరల్ సిరప్ అనేది ప్రతిరోజు తాగించాలి. ఈ వ్యాధి తగ్గేంత వరకు 0.5 ml చొప్పున ప్రతిరోజు ఉదయం సాయంత్రం 0.5 ml చొప్పున ఈ వ్యాధి తగ్గేంత వరకు మనం వాటికి పట్టించాలి. సో బలవంతంగా ఫుడ్ తినిపించండి. అట్లాగని చెప్పేసి ఎక్కువ మొత్తంలో బలవంతంగా కూర్చోద్దు. ఎందుకంటే దానికి మింగడానికి ఇబ్బందిగా ఉండేసి చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫుడ్ పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. నిదానంగా టైం తీసుకుని పెట్టాల్సి ఉంటుంది. మన జాతి కోళ్ళల్లో అయితే కొంచెం జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను మీకు ఇక్కడ లైవ్లో కూడా చూపిస్తాను ఆ యొక్క ఈ మెడిసిన్ వాడిన తర్వాత, హోమియో ప్లస్ ఇంగ్లీష్ మెడిసిన్ వాడిన తర్వాత కొక్కెర తెగులు వచ్చిన కోడి ఏ విధంగా రికవర్ అయ్యింది అనేది. నెక్స్ట్ వచ్చేసరికి మన నాటు వైద్యం, ఆయుర్వేదిక్ వైద్యంలో వచ్చేసరికి ఉల్లిపాయలని, ఎర్ర ఉల్లిపాయలని మజ్జిగలో నానబెట్టుకొని ఒక రాత్రి మొత్తం నానబెట్టుకొని పొద్దున్నే చల్లటి సమయంలో ఆ ఉల్లిపాయలని, ఆ మజ్జిగని ఆ కోడికి తాగిపించండి, తినిపించండి. అదే మాదిరిగా వెల్లుల్లిపాయల రసాన్ని 0.7 ml కానివ్వండి, 0.5 ml కానివ్వండి, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బట్టి ఆ కోడికి తాగించండి. సో అదే మాదిరిగా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన వీడియోస్లో కూడా చెప్పడం అనేది జరిగింది, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనేవి ఈ కుక్కెర తెగులు సిమ్టమ్స్ ఏ మాదిరిగా ఉంటాయంటే సడన్గా డెత్ అయిపోతాయి, అంటే షడన్ డెత్ అయిపోతాయి, డిప్రెషన్ కనపడుతుంది కోడిల్లో. నెక్స్ట్ వచ్చేసరికి రెస్పిరేటరీ కొరైజా డిసీజ్ వచ్చినప్పుడు ఏ సిమ్టమ్స్ అయితే కనపడతాయి ఆ సిమ్టమ్స్ అన్ని కనపడతాయి, మన వీడియోస్లో కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి పెరాలసిస్, పక్షవాతం, ట్విస్టింగ్ ద నెక్ అని తిప్పడం, అంటే కోడి ఇలా 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 తిప్పడం జరుగుతూ ఉంటుంది, వెనక్కి తిప్పడం, కిందకు పెట్టి మెడను వంచి ఉంచడం అన్నమాట. లూసింగ్ ద ఫెదర్స్, ఈకలు రాలిపోవడము, ఇటువంటి సిమ్టమ్స్ అనేది కనపడతా ఉంటాయి. నేను ఈ వీడియోలో మీకు పోస్ట్ మార్టం చేసిన తర్వాత, ఈ కుక్కెర తెగులు పోస్ట్ మార్టం చేసిన తర్వాత పిక్స్ ఏ మాదిరిగా ఉంటాయి అనేది కూడా నేను ఇక్కడ మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఫామ్ మెయింటెనెన్స్. సో ఇందాక నేను చెప్పినట్టుగా మనం ఆ రెట్టలో ఎక్కువ సేపు ఆ వైరస్ పారామిక్స్ అనే వైరస్ ఎక్కువ సేపు ఉంటుంది కాబట్టి డెస్ట్లో కానీ, సో మనం ఫార్మలిన్ కానీ బయో బూస్టర్ కానీ వేయడం మంచిది. నేను హెర్సిస్ క్యాప్రిఫాక్స్ వైరస్ అప్పుడు ఏదైతే చెప్పానో అదే మాదిరిగా ఫామ్ మెయింటెనెన్స్ చేసుకోవడం చాలా మంచిది. మన వీడియోస్లో కూడా చూపించడం జరిగింది, ఫామ్ ఎంత నీట్గా ఉంటే అంత మంచిది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కొక్కెర తెగులు అనేది చాలా సివియర్ డిసీజ్ అండి. బ్రాయిలర్ కోళ్ళలో అయితే వెంటనే చనిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, బట్ నాటు కోళ్ళు అలా కాదు, ఎక్కువ టైము బ్రతికుండడానికి, అంటే ఎక్కువ టైం అంటే మినిమం అంత త్వరగా చనిపోకపోయినా కానీ ఎక్కువ టైం బ్రతికుండడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో 99% అవకాశం లేకపోయినా 1% ఛాన్స్ ఉంది కాబట్టి మనము ఇదంతా ట్రై చేద్దాము.
అదే మాదిరిగా నేను మీకు ఈ వీడియోలో లైవ్ ఎగ్జాంపుల్ కూడా నేను చూపిస్తాను. ఈ మెడిసిన్ అనే శ్రీనివాస్ దేవ్ గారు యూజ్ చేయడం అనేది జరిగింది. ఆయనకి కొక్కెర తెగులు వచ్చిన తర్వాత హోమియో ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైతే ఉందో అది యూజ్ చేయడం అనేది జరిగింది. సో అది రికవర్ అయింది. ఆయన మనకు వీడియో అదే మాదిరిగా రికవర్ అయిన తర్వాత ఒక ఫోటో కూడా పెట్టడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఆయన షేర్ చేసినందుకు అందరికి ఉపయోగపడాలని సో ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ తరపు నుంచి కూడా ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. సో అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. తగు జాగ్రత్తలు తీసుకుని మీ కోళ్లని కాపాడుకుంటారని రైతు సోదరులకి చిన్న మనవి. సో అందరికీ ధన్యవాదాలు.